కల్కి. బ్రహ్మానందం ఇద్దరు కొడుకులు అమాయకులు, అప్రయోజకులు. వాళ్ళు చేసే తలతిక్క పనుల వల్ల బ్రహ్మానందానికి పీకల మీదకొచ్చేది. ఎలాంటి వారైనా కన్న కొడుకులను చంపుకోలేం కదా, అంతా నా కర్మ అనుకునేవాడు బ్రహ్మానందం. అందరూ పెద్దోడిని చెవట అని, చిన్నోడిని రివట అని పిలిచేవాళ్ళు. ఇద్దరూ పేర్లకు తగ్గట్టుగానే ఉండేవారు. అమాయకులైన కొడుకులకు తెలియకుండా డబ్బు దాచుకునేవాడు బ్రహ్మానందం. ఒకరోజు ఇంట్లో మూలనున్న బండ కింద డబ్బు దాచి వెనక్కి తిరిగాడు. ఏంటి నాన్న పాతి పెడుతున్నావు, ఏంటో మాకు చెప్పవా అంటూ వచ్చారు చవటారివటలు. మన ఇంట్లో దెయ్యం దూరిందిరా, దాన్ని బండ కింద పాతిపెట్టా. ఎప్పుడూ ఆ బండ వద్దకు మాత్రం వెళ్ళొద్దు, దెయ్యం చంపేస్తుంది సుమా అని భయపెట్టాడు బ్రహ్మానందం. గ్రహపీడ, దెయ్యం పీడ వదిలిస్తా, మంత్రం వేస్తా అంటూ వీధిలో అరుస్తున్నాడు బుడబుక్కలవాడు. మన ఇంట్లో దెయ్యం ఉంది కదా, దాన్ని వీడికి పట్టిస్తే నాన్నారు మనల్ని ఎంత మెచ్చుకుంటారో అన్నాడు చవట. నా బుర్రకది తట్టనే లేదు సుమా అంటూ తల ఊపాడు రివట. బుడబుక్కలోడా, మా ఇంట్లో బండ కింద మా నాన్న దెయ్యాన్ని పాతిపెట్టాడు, నీవు పట్టుకుపోతావా అని అడిగారు. దూరం నుండే మూలనున్న బండను చూపించి ఇంటి బయటే నిలబడ్డారు అన్నదమ్ములు. బుడబుక్కలోడు లోపలికి వెళ్ళి ఆ బండను బలమంతా ప్రయోగించి పైకెత్తాడు. దాని కింద కనిపించిన ధనాన్ని చూడగానే బుడబుక్కలవాడి మొహం ఆనందంతో మెరిసిపోయింది. పిచ్చి సన్నాసులు, ధనాన్ని చూసి దెయ్యమనుకుంటున్నారు అని అనుకుంటూ ఎన్నాళ్ల నుంచో బ్రహ్మానందం దాచి ఉంచిన డబ్బంతా ఎగరేసుకుపోయాడు బుడబుక్కలవాడు. నాన్నారు, మేమేమో మంచి గొప్ప పని చేశాం, బండ కింద దెయ్యాన్ని బుడబుక్కలోనికి పట్టించాం ఎంతో ఉత్సాహంగా చెప్పారు అన్నదమ్మలు. నెత్తి నోరు బాదుకున్నాడు బ్రహ్మానందం. ఎన్నాళ్ల నుంచో దాచిన సొమ్మంతా ఎవరికో అప్పగించారు, నా కడుపున శనిగ్రహాల్లా పుట్టారు కదరా, మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ కొడుకులను ఇంట్లోంచి తరిమేశాడు బ్రహ్మానందం. మనం గొప్పోళ్ళు కావాలి, అప్పుడే ఇంటికి తిరిగొద్దాం పదరా అంటూ పొరుగురి దారి పట్టారు చవటారివటలు. చీకటి పడే వేళకు పొరుగురు చేరుకున్నారు. ఊరి బయట రామాలయంలో హరికథ శ్రవణం జరుగుతోంది. భక్తులారా, శ్రీమన్నారాయణుడు దశావతారాలు ఎత్తాడు, చివరి అవతారమే కల్కి. భక్తులను కాపాడడానికి కత్తి ధరించి గుర్రంపై వస్తాడు, అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తాడు అంటూ చెప్తున్నాడు హరిదాసు. గుడిలో ఒక మూలన పడుకున్నారు చవట రివటలు. ఏదో చప్పుడైతే మేల్కొన్నాడు రివట. గుడిలో అక్కడక్కడ కొంతమంది పడుకున్నారు. ఒరే చవటన్నాయ్, లేవరా, నాకేదో భయంగా ఉంది, గుర్రం వస్తున్నట్టుగా ఉంది అంటూ అన్నం నిద్ర లేపాడు రివట. చటుక్కున లేచి కళ్ళు నులుముకొని చూశాడు. ఒక గుర్రం గుడి దగ్గరకు వస్తూ కనిపించింది. అది చూసివాడు, ఒరేయ్, మనం చాలా అదృష్టవంతులం, కల్కి దేవుణ్ణి మనం చూస్తున్నాం, నీకు కనిపిస్తున్నాడురా అని అడిగాడు. ఆ, నాకు కనిపిస్తున్నాడు అన్నాడు రివట. గుర్రం వచ్చి గుడి ముందు నిలిచింది. గుర్రంపై వచ్చిన వ్యక్తి గర్భగుడిలో ప్రవేశించాడు. నడుముకు కత్తి వేలాడుతోంది. గుర్రంపై వచ్చాడు. అంటే ఇందాక హరిదాస్ చెప్పిన కల్కిదేవుడురా, ఆలస్యం చేస్తే మాయమవుతాడు, మనకు దండిగా డబ్బిమ్మని ఆ దేవుణ్ణే కోరుదాం అంటూ మెల్లగా గర్భగుడిలో చేరారు చవట రివటలు. గర్భగుడిలో ఉన్న వ్యక్తిని గట్టిగా పట్టుకున్నారు. వదలండి, లేదా మిమ్మల్ని చంపేస్తా అంటూ విడిపించుకోవాలని చూస్తున్నాడు ఆ వ్యక్తి. ఇవ్వకుండా వదులుతామా అంటూ ఇంకా గట్టిగా పట్టుకున్నారు. గుడిలో పడుకున్న వారు మేల్కొన్నారు. అంతా కలిసి ఆ మనిషిని బంధించారు. ఉదయమే పోలీసులకు అప్పచెప్పారు. గజదొంగ రుద్రన్న ఇప్పటికే ఎన్నో దేవాలయాలు దోచుకున్నాడు. రుద్రన్నను పట్టించిన వారికి 100,000 రూపాయలు బహుమతి ప్రకటించింది ప్రభుత్వం. ఉపాయంగా రుద్రన్నను పట్టుకున్న చవటారివటలకు ప్రభుత్వం 100,000 రూపాయలు ఇచ్చింది. బ్రహ్మానందమే వచ్చి 100,000 రూపాయలు తీసుకున్నాడు. నాటి నుంచి కొడుకులను ఎంతో ప్రేమగా ఏ కష్టం రాకుండా చూసుకోసాగాడు. దేవుడు నిజంగా మంచోడురా, నాన్నకు బాగా బుద్ధి చెప్పినట్టున్నాడు, మనల్ని కొట్టడు తిట్టడు, ఇంకోసారి ఆ కల్కిదేవుడు కనిపిస్తే బాగుంటుంది అన్నాడు చవట. ఈసారి వచ్చినప్పుడు మనలాంటి మంచోళ్ళందరికీ సాయం చేయాలని అడుగుదాం అన్నాడు రివట. కల్కిదేవుడు ఎప్పుడొస్తాడా అని ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు పాపం చవట రివటలు. కథ సమాప్తం. కథ కంచికి.
మనం ఇంటికి.